హాయ్ అండి, నా పేరు సుబ్బలక్ష్మి. నా ఛానల్ పేరు సుబ్బలక్ష్మిస్ కిచెన్స్ అండి. ఈరోజు మనం ఆనపకాయతోను టమాటో కొత్తిమీర కలిపి చట్నీ చేసుకుందామండి. రైస్లోకి టిఫిన్స్లోకి అది చాలా బాగుంటుంది. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూపిస్తున్నాను చూడండి. ఆనపకాయ ఫీలునండి, లోపల గుజ్జు మటండి. ఆనపకాయ కూర చేసుకున్నప్పుడు లోపల గుజ్జు తీసేస్తాం కదా, అదేనే ఫీలు మటండి. టమాటోలు, కొత్తిమీర, పచ్చిమిరపకాయలు, కొద్దిగా చింతపండు, కరివేపాకు, ఎండుమిర్చి, వెల్లుల్లి రెబ్బలు, ఆవాలు, శనగపప్పు, మినప్పప్పు, జీలకర్ర, సాల్ట్, ఆయిల్ అండి. ఈ ఆనపకాయ పొట్టుతో చేసే పచ్చడి చాలా టేస్టీగా ఉంటుందండి. కాకపోతే దాంట్లో కొత్తిమీర ఈ టమాటో కాంబినేషన్ ఉంటే మంచి టేస్టీగా ఉంటుందండి. రైస్లోకి టిఫిన్స్లో చట్నీలాగా చాలా బాగుంటుందండి. స్టార్ట్ చేసుకుందామండి. కొద్దిగా ఆయిల్ వేసి కొద్దిగా జీలకర్ర, కొద్దిగా వేగాలి. కొద్దిగా పచ్చిమిరపకాయ వేగిన తర్వాత కొద్దిగా వెల్లుల్లి కలపాలండి. ఇవి కూడా కొద్దిగా వేగాక కొత్తిమీర వేసి వేయించుదామండి. కొంచెం పచ్చిమిరపకాయలు పచ్చి వాసన పోతే టేస్టీగా ఉంటుంది పచ్చడి. పండుమిరపకాయలు ఉంటే ఇంకా బాగుంటుందండి టేస్ట్. నా దగ్గర పండుమిరపకాయలు అవైలబుల్గా లేవు, అందుకని పచ్చిమిరపకాయలు వేసాను. కొత్తిమీర వేసేసుకుందాం. కొత్తిమీర కొద్దిగా వేగితే సరిపోతుందండి, పెద్దగా వేగక్కర్లేదు. ఎక్కువ వేగితే మళ్ళీ దీని ఫ్లేవరు తగ్గిపోతుందండి. ఇలా తీసేసుకుందాం. స్టవ్ బంద్ చేసుకుని ఇది ఇలా పక్కన పెట్టేసుకుందామండి. కొద్దిగా ఆయిల్ వేసుకుందామండి. ఆనపకాయ పీలు లోపల ఉన్న గుజ్జు లాంటిది వేసేసండి. ఈ టమాటో ముక్కలు కూడా వేసేసుకోవాలి. కొద్దిగా పసుపు వేద్దామండి. కళ్ళుప్పు కూడా కొద్దిగా వేసండి. ఇలా కలదిప్పి సిమ్లో పెట్టేసి మూత పెట్టేద్దాం. మగ్గుద్ది బాగాను ఒక 2 నిమిషాలు. ఇలా కొంతసేపు ఉప్పు కరిగే వరకు ఇలా తిప్పుకునండి. ఉప్పు కరిగాక మూత పెట్టేద్దాం. టమాటాలు, ఆనపకాయ ముక్కలు బాగా మగ్గుతాయి. చూసారు కదా పీలు లోపల ముక్కలు. కరిగితే కొద్దిగా వాటర్ వస్తుందండి, ఆ వాటర్లో మగ్గిపోతాయి. చూసారు కదా అదిగో వాటర్ వచ్చింది. ఇంకా చిన్న మంటలో పెట్టేసుకుని ఒక 10-15 నిమిషాలు పడుద్దండి. సన్న మంటలో పెడతాం కదా, అలా చిన్న మంటలో మగ్గితేనే టేస్టీగా ఉంటుంది పచ్చడి. అందుకని చిన్న మంటలో పెట్టేసి మూత పెట్టేస్తున్నాను. మధ్య మధ్యలో కలుపుకోవచ్చు. చూసారు కదా అసలు వాటర్ పోయకపోయినా ఇలా వాటర్ వచ్చేస్తుందన్నమాట అండి. మొత్తం ఈ వాటర్ అంతా ఇంకిపోయే వరకు ఇంక పెట్టేసుకోవాలండి. బాగా డ్రై అవ్వాలి. ఇప్పుడు గ్రైండ్ చేసుకుందామండి. మూత పెట్టేస్తున్నాను. ఈ వాటర్ అంతా మధ్యలో మీకు చూపిద్దామని చూపిస్తున్నాను అంటే ఇలా వాటర్ వచ్చేస్తుంది. ఈ వాటర్ అంతా తగ్గిపోవాలి. ఇలా వాటర్ అంతా ఇంకిపోవాలన్నమాట అండి. దగ్గరికి వచ్చేసిన తర్వాత స్టవ్ ఆన్ చేసి
ఇది చల్లారాక మిక్సీ పట్టుకుని తాళం పెట్టుకుందాం అండి. కట్టేసినాను చల్లారాలండి ఇది. ఇలా ఒక ప్లేట్లో వేసేసుకుంటే తొందరగా చల్లారుతుందన్నమాట అండి. మనం వెంటనే చేసేసుకోవాలి. ఇంకా అసలు వాటర్ అది ఏమీ పోయక్కర్లేదండి. చేసేసుకుందాం చల్లారాక. ఒక 5 నిమిషాలు చల్లారనిద్దాం. చల్లారిందండి. మిక్సీ పెట్టేద్దాం. మిక్సీ పెట్టేసి తాళం పెట్టేసుకుంటే అయిపోతుంది. రెండు ట్రిప్పుల కింద పెడతాను. ఇలా కొంచెం బరగ్గానే పట్టుకోవాలి. మరీ ఫైన్గా పట్టుకోకూడదండి, బాగోదు. అన్నంలోకి అయితే ఇలా బరగ్గాను. చట్నీలు టిఫిన్స్లో చట్నీల కింద అయితే కొంచెం మెత్తగా పట్టుకోవచ్చు. చిట్పట్లు ఆడాక మిగిలిన తాడేస్తాం. మినప్పప్పు, జీలకర్ర, తాలింపు ఎగిపోయిందండి. పచ్చడి వేసేద్దాం. ఇది వేడి వేడి అన్నంలో మంచి టేస్ట్గా ఉంటుందండి. టేస్ట్కి లిటిల్ బిట్ బెల్లం పొడి అండి, లేకపోతే పంచదార వేసుకోవచ్చు. ఈ కొంచెం తీపికి మంచి టేస్ట్ వస్తుందండి. ఇలా చేసేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇది 10-15 రోజులైనా పాడవదండి. చట్నీల కింద పెట్టుకుంటారు టిఫిన్స్లోకి. డిష్ అవుట్ చేసేసుకుందాం అండి. అయిపోయింది. ఆనపకాయ, టమాటో, కొత్తిమీర పచ్చడి ఎలా తయారు చేశానో చూసారు కదండి. మీరు ఒక్కోసారి ప్రయత్నించేసి నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్కి బంధువులకి షేర్ చేయండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఓకేనండి, బాయ్ అండి.